Hello everyone, this is Dr. Arun Kumar. I'm a consultant nephrologist. I'm working in Century Superspecialty Hospital, Banjara Hills. So chronic kidney disease, man India lo daggara daggara 17% varaku untundi ante prati 100 mandilo 17 mandiki chronic kidney disease untundi anamata. So ee chronic kidney disease ni manam enni vidhalaga manamu staging chestam. So మనకి స్టేజ్ 1 నుంచి స్టేజ్ 5 వరకు కూడా క్రానిక్ కిడ్నీ డిసీజ్ విభజించబడి ఉన్నది. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4, స్టేజ్ 5. ఇందులో ముఖ్యంగా మొదటి మూడు స్టేజ్లు అంటే స్టేజ్ 1 నుంచి స్టేజ్ 3 వరకు రివర్సిబుల్ అన్నమాట. అంటే ఆ టైంలో మనం గుర్తించగలిగితే ప్రాపర్గా మనం ట్రీట్మెంట్ చేసుకుని రిస్క్ ఫ్యాక్టర్స్ని ఐడెంటిఫై చేసి దాన్ని మనం ట్రీట్ చేయగలిగితే మనం రివర్స్ చేయగలుగుతాం. స్టేజ్ 4, స్టేజ్ 5 వచ్చేటప్పటికి అది ఇర్రివర్సిబుల్ డ్యామేజ్లో ఉంటాయి. సో ఆ స్టేజెస్లో మనం ఐడెంటిఫై చేయగలిగితే మనం స్టేజ్ 4 నుంచి స్టేజ్ 5 వెళ్ళకుండా ప్రివెంట్ చేయగలుగుతాం, తప్ప మనం మళ్ళీ స్టేజ్ 4 నుంచి స్టేజ్ 3కి రాలేము. సో ఈ స్టేజింగ్ అనేది ఎలా చేస్తారంటే, మీకు ముందుగా చెప్పినట్టు క్రియాటిన్, ఆ క్రియాటిన్ వాల్యూ బట్టి ఎంతైతే యూరిన్ అవుట్పుట్ వస్తుందో రోజుకి చూసుకుని దాన్ని బట్టి మనం స్టేజింగ్స్ అవి చేస్తూ ఉంటాం.